పౌర్ణమి అమావాస్యలు నిజానికి మన తిథుల్లోనూ మన ఒక నక్షత్ర ఫలితాల్లోనూ చాలా ప్రభావాన్ని కలిగిస్తుంటాయి. ఎందుకంటే మనస్కారకుడు చంద్రుడు, అలాగే చంద్రుడు పూర్ణమిగా ఉన్నప్పుడు అంటే నిండుగా ఉన్నప్పుడు ఒక రకంగా, అలాగే అమావాస్యగా అంటే పూర్తిగా చంద్రుడు ఆకాశంలో మాయమైనప్పుడు మనకి ఒక రకంగా అనిపిస్తుంటుంది. నిజానికి పౌర్ణమి అనేది చాలా మంచి తిథి. మన తెలుగు వాళ్ళు ఎక్కువగా పౌర్ణమి శుభకార్యాలకు ఉపయోగిస్తూ ఉంటారు. ఇక విషయానికి వస్తే 20వ తారీఖు రాత్రి 10 నుంచి 21 అంతా కూడా మనకి పౌర్ణమి ఉంటుంది. పౌర్ణమి ముందు వచ్చే చతుర్దశి పరమేశ్వరుడికి ఎంతో ఇష్టం. అందుకనే చతుర్దశి తిథిని ఎక్కువగా శివుణ్ణి కొలవటానికి పూజిస్తుంటారు. అలాగే పౌర్ణమి అమావాస్యలు కూడా పరమేశ్వరుడికి ఎంతో ప్రీతికరమని చెప్పుకోవచ్చు. అందుకని చతుర్దశి అమావాస్య ముందు వచ్చేది మాస శివరాత్రిగా మనం పూజిస్తూ ఉంటాం. మరి ఇంతకీ ఈ యొక్క చతుర్దశి అలాగే పౌర్ణమి కలిసిన ఈ 20వ తారీఖు మనం ఏం చేయాలి అనే విషయానికి వస్తే, పరమేశ్వరుణ్ణి బిల్వదళాలతో పూజించాలి. పరమేశ్వరుడి గుడికి వెళ్తే చాలా మంచిది, ముఖ్యంగా సాయంత్రం పూట శివాలయపు దర్శనం చాలా మంచిది అని తెలుస్తుంది. శివుని దర్శనం చేసుకున్న తర్వాత బిల్వదళాలతో స్వామివారిని పూజించాలి. పూజించిన తర్వాత మనం చేయవలసింది ఏంటి అంటే, ఒక కొన్ని బిల్వ ఆకులు తీసుకోవాలి. అంటే బిల్వ ఆకులు అంటే దళం. బిల్వ దళాలు తీసుకోవాలి అంటే ఒక చిన్న కొమ్మకి 3 ఆకులు ఉన్నదాన్ని బిల్వదళం అంటారు. ఆ బిల్వదళాన్ని మనం శివుడు ముందు పేర్చి, అంటే శివలింగం ముందు కానీ శివలింగానికి కొద్దిగా ఆ గుడిలో ఎటువంటి సౌలభ్యత ఉందో దాన్ని బట్టి వెనక్కి ముందుకి పెట్టుకుంటూ ఉండాలి. పెట్టుకున్న తర్వాత దానిలో ఉసిరికాయతో వెలిగించిన దీపాలని బిల్వ దళం మీద పెట్టి వెలిగిస్తే చాలా మంచిది. ఒకవేళ ఉసిరికాయలు కనుక అందుబాటులో లేకపోతే సాధారణంగా చిన్న ప్రమిదలైన ప్రమిద కింద ప్రమిద పెట్టి కుంకుమ బొట్టు అక్షింతలతో ప్రమిదని పూజ చేసి బిల్వదళం మీద పెట్టి స్వామివారికి దీపారాధన చేస్తే చాలా మంచి జరుగుతుంది, శివుని కటాక్షం మనకి అందుతుంది. అయితే మరి ఇది ఎప్పుడు చేయాలి అంటే, 20వ తారీఖు సాయంత్రం పూట అంటే సంధ్యా సమయం తర్వాత ఈ పని చేస్తే చాలా మంచిది. ముఖ్యంగా మనకి పౌర్ణమి ముందు వచ్చే చతుర్దశి ఒక విషయం, అయితే చతుర్దశి పౌర్ణమి కలిసిన ఈ తిథి శివునికి పూజ చాలా ముఖ్యమని తెలుస్తుంది. అయితే మరి శివారాధన చేయండి, శివుని అనుగ్రహాన్ని పొందండి. ధన్యవాదాలు.